చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం బయలుదేరుదాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవా, ఇప్పటి వరకు యవనస్తులంటే ఎట్లా ఉండాలో బైబిల్లో లిఖింపబడి రాయబడిన మా ముందున్న జీవితాలు తండ్రి మాకు చూపిస్తూ మమ్మల్ని రేపి మీ కుమారుని నిలబెట్టు తండ్రి. మరొకసారి తండ్రి మమ్మల్ని హెచ్చరించినందుకు మీకే మహిమ కలుగునుగాక. దేవా, మిగిలిన సంగతులు కూడా మాతో మాట్లాడండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి యవనస్తునితో, మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి పురుషునితో మీరు మాట్లాడతారని మేము అర్థిస్తున్నాం తండ్రి. సమాజంలో పెరుగుతున్న యవనస్తులందరూ రకరకాల శబ్దాల మధ్య పరుగుతున్నారు తండ్రి. ఆ నిజమైన శబ్దాలు తండ్రి వారికి సరియైన నిర్వచనాలు కాదని, మీ వాక్యమే నిజమైన సరియైన నిర్వచనం అని తండ్రి వినగలిగే చెవిని అనుగ్రహించండి. ఈరోజు ప్రతి ఒక్క యవనస్తునితో, కుటుంబ యజమానితో, వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్న ప్రతి నిండు వృద్ధునితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. చాలా విలువైన సంగతులు సహోదరులు మాట్లాడారు. ఈ రెండు రోజుల సభలో మనం కాలయాపన చేయకుండా చాలా కావలసిన సంగతులు మనం మాట్లాడుకుందాం. నిజమే, ఈరోజు యవనస్తుల యొక్క వైఖరిని గూర్చి తమ్ముడు నేరుగా ఎలుగెత్తి మోమాటం లేకుండా చక్కగా ముఖం మీద చేయబెట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఈరోజు నేను కూడా అదే మాట్లాడాలనుకుంటున్నా. ఈ రెండు రోజుల సభని రెండు విధాలుగా మనం విందాం. ఈరోజు మన గృహాలలో ఉన్న మగపిల్లలను గూర్చి, రేపు మన కుటుంబ వ్యవస్థను గూర్చి మనం వినే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా. నిజానికి మగపిల్లలు అనేది సొసైటీలో ఎలా పెరుగుతారు, పురుషత్వం యొక్క నిర్మాణం రోజు రోజుకి ఎలా జరుగుతుంది, వాడిక భాషలో మాట్లాడుకోవాలి అంటే మగతనం అన్నారు దాన్ని, ఇంగ్లీష్లో మ్యాన్హుడ్ అన్నారు. మగతనానికి రకరకాల డెఫినేషన్లు ఇచ్చారు. మగాలైన వాళ్ళు బాగా వినండి ఈరోజు, ఎన్నేరుగా మీతోనే మాట్లాడతాను ఈరోజు. మగతనానికి రకరకాల డెఫినేషన్స్ మీకు తెలుసు, మీరు విన్న సౌండ్లే నేను మరలా నేను నిలిగెత్తి చెప్తా. వాడికి ఏంటండి, వాడు మగాడు. నెక్స్ట్, మగాడన్న తర్వాత కొడతాడు, తిడతాడు, తిరుగుతాడు. సొసైటీలో మగపిల్లలు ఏమిని పెరుగుతున్నారంటే, ఇదిగో ఇలాంటి అడ్డగోల వాయిస్లు, ఇలాంటి అడ్డగోల నిర్వచనాలు ఇంటూ పెరుగుతున్నారు. మరలా నేను చెప్తున్నా, మీరు విన్నవే, మీరు విని పెరిగినవే, మీరు విని ఇవే మగతనానికి గుర్తని ఘరాలాగా మోసపోయిన సంగతులే నేను మరలా చెబుతున్నాను. మగాడంటే ఏంటి అనగానే, మగాడంటే మేసం మెలేసేవాడు ఎవడు, మగాడు సొసైటీలో ఉన్న ఆన్సర్స్. ఈరోజు మగాడన్న తర్వాత కొట్టడమే కాదట, తొడగూడ కొట్టాలట. నెక్స్ట్, మగాడన్నవాడు తిరగాలి, ఆడదన్నాక తిరగకూడదు. ఇవేవో పేటెంట్ ఒకళ్ళు ఉన్నట్టు, మగాడు తిరిగి మగాడు తిరగక చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది. సామెతలు కూడా. నెక్స్ట్, ఇంకా ఏంటి చెప్పనా, మగాడన్నవాడు మాత్రం నవ్వాలి, ఆడదనేది ఏడవాలి. ఏడ్చే మగాడిని చెప్పండి నమ్మకండి అన్నారు. సొసైటీలో ఎలాంటి నిర్వచనాల మధ్య మన పిల్లలు పెరుగుతున్నారంటే, ఇలాంటి శబ్దాలు వింటూ 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 మగాడికి ఇదే నిర్వచనం అనుకుంటే వీడు ఎలా పెరుగుతాడు చెప్పండి. ఇవేగా మనం చెప్పి పెంచుతున్నాం మన పిల్లలకి. మగాడండి తిరగకపోతే ఏం చేస్తాడు, ఆడపిల్లండి ఇంట్లో ఉండాలి,
ఎవరు చెప్పారు ఇవన్నీ? మగాడన్నాక తిరగాలని, మగాడన్నాక తిట్టాలని, మగాడన్నాక అవసరమైతే కొడతాడని, మగాడన్న తర్వాత అవసరమైతే ఆడపిల్లల్ని ఏడిపిస్తాడని ఎవరు చెప్పారు ఇవన్నీ? మ్యాన్హుడ్కి సరి అయిన డెఫినేషన్ సొసైటీ ఇవ్వలేకపోయింది. పురుషత్వానికి సరి అయిన అర్థం ఈ లోకం ఎప్పటికీ నేర్పించలేదు. ఎందుకంటే సరి అయిన నిర్వచనం ఈ లోకం ఎప్పటికీ వినలేకపోతుంది కనుక. నిజమైన తత్వం, నిజమైన మానవత్వంతో ముడిపడిన మగతత్వం బైబిల్ మాత్రమే చెప్పగలదు. మీరు ఎక్కడికి పండి, ఏ ఫిలాసఫీ దగ్గరికి మీరు వెళ్ళిపోండి, వాడికి ఏంటంటే మగాడు అంటారు ఎన్ని చేసినా. తప్పది. మగపిల్ల లాంటి అడ్డగోల గారాబంతో పనికిమాల చెత్త భాష్యం భాష వారికి నేర్పించి పసితనం నుంచి వాళ్ళని పెంచేస్తామండి మనం. చాలా మంది తల్లులు ఉంటారండి, మరి అదేం గారాబో నాకు అర్థమవుతుంది. ఊరి నాన్నమ్మని తిట్టు తిట్టు, నాన్నమ్మని తిట్టు, చూసారా ఏమన్నాడో, మీ అమ్మని తిడుతున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న ముందు తిడతాడు, అడిగిన తర్వాత మీ అమ్మని అందరమ్మల్ని కలిపి తిడతాడు. దరిద్రదులు పొద్దప్పుడు వాడు వాళ్ళ నాన్నమ్మని తిట్టినప్పుడే మూతి మీద కొట్టకపోతే అది మగతనాల గుర్తని నువ్వు వెర్రి తలలేసి నీ బిడ్డకి పకపకా నువ్వు ఎకిలి చేష్టలతో భలే అన్నట్టు వాడేపు చూస్తే ఆడు ఎదిగిన తర్వాత అమ్మన్న సంగతి నిన్ను కూడా మర్చిపోయి తిట్టడమే కదా తన్ను తడు కూడా. ఏం చెప్పి పెంచుతున్నాం మన పిల్లల్ని? బూతులాడినప్పుడు బొక్కలు గిల్లేయాలి అవసరమైతే, బూతులాడుతున్నప్పుడు అమ్మో మా నాన్న కర్ర తీస్తున్నాడంటే నాకు పనిష్మెంట్ అనుకోకూడదు. వాడు ఏమనుకోవాలి తెలుసా, నాకు అటెన్షన్ అవసరం అని వాడికి అర్థమవుతుండాలి. ఏం చెప్పాలో అవి చెప్పం మన మగపిల్లలకి, ఏం అవసరమో అవి మనం చెప్పం మన మగపిల్లలకి, ఏం మాట్లాడాలో అవి మాట్లాడం మన మగపిల్లలతో. ఎలా పెంచుతామంటే మగాడు 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 అని పెంచుతాం. ఆడు టీనేజ్కి వచ్చేసరికి రోడ్ల మీద తిరుగుతున్నారు చూడండి, ఎలా తిరుగుతారో బలాదూరు కొడుతాం. భయభక్తులు ఉండవు, పెద్దలంటే గౌరవం ఉండదు, తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది ఉండదు. మాట్లాడితే నోరిచ్చి మన మీదే పడతారు. ఎంతకైనా మనం పెంచుకున్నది మగపిల్లల్ని, ఇదొక రోజు మన మీదకి బాగా తిని ఒళ్ళు పెంచి మన మీదకి తిరగబడతాడనా ఇలా పెంచుకుంటాం మనం. నోరారా అమ్మని అమ్మలా పిలిచి తండ్రి కష్టానికి చేదోడు ఆదోడుగా ఉండి చక్కగా చదువుకొని నాన్న అమ్మ మీరు కష్టపడిన చాలు అని అనే శబ్దాలు ఈరోజు ఏ మగపిల్లల నోట మనం వింటున్నాం చెప్పండి. ఆ పక్కకి వెళ్ళి ఈ పని చేయరంటే నేను చేయనంటాడు. ఎందుకు, నేను చదువుకున్నాను అంటాడు. చదువుకుంటే పని చేయొద్దని చెప్పారా, చదువుకుంటే సహకరించొద్దని చెప్పారా? మగతనానికి సరి అయిన నిర్వచనాలు మనం ఇవ్వలేదు కనుకే మన పిల్లలకి ఏం చెప్పాలో కూడా మనకి అర్థం కాని ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చూద్దాం బైబిల్ మగాణ్ణి గురించి ఏమని స్టార్ట్ చేసింది ఒకసారి చూద్దాం. ఆది కాండం, అందరూ బైబిల్ చూడాలి. మీ మగతనాన్ని పక్కన పెట్టి దీనత్వంతో బైబిల్ చూడాలి. చూద్దాం ఒకసారి ఆది కాండం మొదటి అధ్యాయం. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్యూనియన్. బాగా వినండి, ఆది కాండం మనందరికీ తెలుసు. బైబిల్ అనే గ్రంథం ఎంత ఆశ్చర్యంగా ప్రారంభమైందంటే అనంతమైన సృష్టిని చేసింది దేవుడు అని చెప్పి మొదటి అధ్యాయం దేవుడే ఈ సృష్టిని చేశాడని పరిచయం చేస్తూ ఆ మొదటి అధ్యాయం ఎలా ముగుస్తుందంటే దేవుడు మనిషిని చేశాడని ముగుస్తుంది మొదటి అధ్యాయం. సృష్టిని చేసిన దేవుడు సృష్టిలో దేన్ని కేంద్రకంగా చేశాడంటే మనిషిని చేశాడు, మ్యాన్. దేవుడు మనిషిని చేశాడు. ఒక మగాణ్ణి దేవుడు ఎలా చేశాడంటే, ఎలా చేశాడని బైబిల్ చెప్తుందంటే అచ్చు నాలా గాడ్స్ ఇమేజ్ అన్నది బైబిల్లో.
మగాడంటే కొడతాడు తిడతాడు తిరుగుతాడని లేదు బైబిల్లో. బైబిల్లో ఏమనే ప్రారంభంలో రాయబడిందంటే దేవుని స్వరూపమందు మనిషిని చేశాడు. స్త్రీని గాను పురుషుని గాను దేవుని యొక్క గుణ లక్షణాలతో మనిషిని చేశాడట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న మొదట 3-4 అధ్యాయాలు మనిషిని ఎన్ని విధాలుగా దేవుడు చేశాడంటే, ఒకటి తన స్వరూపం అందు చేశాడు. చేసిన మనిషికి దేవుడు 3 షరతులు పెట్టాడు. ఒకటి, నా స్వరూపం అందున్న నీవు, నా రూపంలో ఉన్న నీవు, నాకు రిప్రజెంటుగా ఉన్న నీవు నాకు లోబడుతూ. ఫస్ట్ నాకు లోబడుతూ అనగా వర్షిప్ చేస్తూ ఆరాధిస్తూ, నీకిచ్చిన పనులను చేస్తూ, నీకిచ్చిన కుటుంబం భార్యతో కలుసుండు చాలు, నీ మగతనానికి ఇది గుర్తు అన్నట్టు. అర్థమైందో లేదు, నేను చెప్పిన ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మిస్ అవ్వకూడదనే ఆదామం చేశాడు. ఈ లైన్ మిస్ అవ్వకూడదనే మీ నాన్నే మన నాన్నే చేశాడు. ఈ లైన్ మిస్ అవ్వకూడదనే ఈ భూమి మీదకు పుట్టుకొస్తున్న ప్రతి మానవుణ్ణి చేశాడు. చూడండి, ఆదికాండం అదే 2వ అధ్యాయం, అందరూ బైబిల్ చూడాలి. ఆదికాండం 2వ అధ్యాయం 16 వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 16 వచనం, దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు నిర్బంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్ష ఫలము నువ్వు తినకూడదు, నీవు వాటిని తిని తినుమున నిశ్చయముగా చచ్చదవని ఆదాముకి మగాడికి పురుషునికి మేనకి కమెంట్స్ జారీ అయ్యాయట. దేవుడు ఏమని చెప్తున్నాడు మొదటి మనిషికి అంటే, అనంతమైన సృష్టిని చేసిన దేవుడు ఒక పరిపూర్ణమైన పురుషుని చేసి ఆ పురుషుడికి దేవుడు చెప్తున్న స్వల్పమైన ఆజ్ఞ ఏంటంటే, ఫలానాది తినకో అన్నాడు. 3 లైన్స్ కనబడతాయండి మానవ జీవితానికి. 1, నా మాట విను. 2, నేను చెప్పిన పని చేయి. 3, నీకు ఇచ్చిన భార్యని ప్రేమించు అన్నాడు. పురుషత్వానికి డెఫినేషన్ మీరు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ డిక్షనరీలో మీరు ఎతకాల్సిన అవసరం లేదు. మీ ఏ ఫిలాసఫీని ఎతకాల్సిన అవసరం లేదు. నిన్ను పుట్టించిన దేవుడు, నీ నా దేవుడు, మన దేవుడు, బైబుల్ దేవుడు మనకు రాసిచ్చిన ఈ గ్రంథంలో చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా, ఇదిగో ఓ మనిషి నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను, ఫ్రీడంలో లిమిట్స్ క్రాస్ చేయకన్నా. మీకు అర్థమవుతుందో లేదో, చాలామంది ఇంగ్యమైన ప్రశ్న అడుగుతారు, ఆదాముకు దేవుడు ఫ్రీడమ్ ఇవ్వలేదండి, ఆదాముకు దేవుడు చెట్టేసి బంధించేసండి, ఫ్రీడమ్ ఇవ్వలేదా? సరి అయిన దృక్కోణంలో చదివిన వారు మాట్లాడే మాట అది. ఫ్రీడమ్ ఇవ్వలేదంటే ఎలా అనేవాళ్ళు తెలుసా, 100 చెట్లేసి 100 చెట్లలో 99 చెట్లు తినకు, 1 చెట్టు ఫలమే తినంటే అప్పుడను ఏమని ఆదాముకు దేవుడు ఫ్రీడమ్ ఇవ్వలేదండి, ఆదాముకు దేవుడు స్వతంత్రం ఇవ్వలేదంటే 99 చెట్లు పళ్ళు ముట్టుకోవద్దని చెప్పలా, తినొద్దని చెప్పలేదు ఆయన. ఆయన తినొద్దన్నది ఒకే ఒక్కటే, 1 చెట్టు ఫలం తినకు అన్నట్టు. స్వతంత్రం అంటే ఫ్రీడమ్ అంటే తినగొద్దు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండిపోండి, ఇష్టం వచ్చినట్టు బలాదూరు కొట్టండి, అది కాదు ఫ్రీడమ్ అంటే. ఆదాము నిండు పురుషునిగా చేసి ఫ్రీడమ్ ఇచ్చి దేవుడు అన్నాడు డేంజర్ జోన్లోకి వెళ్ళకన్నట్టు. మీకు అర్థం కావాలంటే, మా ఊరు నుంచి ఈ ఊరు వచ్చాం, ఈ రోడ్డు మీద ప్రయాణం చేసి మా ఊరు నుంచి ఈ ఊరు రావడానికి మాకు ఫ్రీడమ్ ఉంది. ఈ ఊరే కాదు, ఈ భారతదేశంలో ఉన్న ఏ ఊరు వెళ్ళడానికైనా మాకు ఫ్రీడమ్ ఉంది, మీకు కూడా ఫ్రీడమ్ ఉంది. ఎక్కడికైనా స్వతంత్రంగా మీరు వెళ్ళచ్చు, ఏ ఊరైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఫ్రీడమ్ ఉందని చెప్పి ఎదుటొచ్చిన నల్ల గుద్దుకుంటూ వచ్చేస్తే దాన్ని ఫ్రీడమ్ అంటారా? దాని హద్దును మీరడం అంటారు. దాన్ని ఫ్రీడమ్ ఉందని చెప్పి రోడ్లో నా ఇష్టం వచ్చినట్టు బండి తోలుకుని వచ్చి హ్యాండిల్ వదిలేయడం దాన్ని ఫ్రీడమ్ అంటారా? అనరు. దాన్ని స్వతంత్రం అంటారు, యాక్సిడెంట్ చేయడం అంటారు. ఆదామును కూడా దేవన్నాడు, ఏమన్నాడంటే ఫ్రీడమ్గా ఉండు, నీకు నచ్చిన ఫలములన్నీ తిను,
కానీ యాక్సిడెంట్ చేయకు. ఆ యాక్సిడెంట్ ఏంటో తెలుసా? అపొండ తినకండి. ఆదాముకు దేవుడు పెడుతున్న షరతులు ఏంటంటే, నన్ను ఆరాధిస్తూ నాకు లోబడి నువ్వు పనిచేయి అన్నాడు. అదే ఆదామును పిలిచి, నీకు మరో పని చెబుతున్నాను నేను, భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి నువ్వేమని పేర్లు పెడతావు పెట్టు. నువ్వు పెట్టిన పేర్లే జంతువులకు పేర్లు. ఈ తోటను సేద్యపరచు. మీకు అర్థం కావాలా లైన్స్? ఏమని మనం బయలుదేరుతున్నామంటే, మగాడు అన్న దానికి బైబిల్ ఏమి నిర్వచనం ఇస్తుందంటే, ఇదిగో బైబిల్లో ఇలా రాయబడింది, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడిచ్చిన పనిని చేస్తూ ఇవ్వబడిన కుటుంబాన్ని ప్రేమించడం చెప్పండి మగతనానికి గుర్తట. ఇప్పుడు చెప్పండి, కాళ్ళు ఎగరేసేసి హ్యాండ్లు వదిలేసి రోడ్డు మీద అడ్డగోలుగా తిరిగేసి కనిపించిన ప్రతి ఆడపిల్లని ఏడిపిస్తూ ఏ పని చేయకుండా పడ్డలా పెరిగి అడ్డదిడ్డంగా తిరుగుతున్న వాడిని, పని చేయని వాడిని బైబిల్ ఏముందో తెలుసా? మగాడు కాదు. మీకు అర్థమైందో లేదో, ఆదాముని మగాడుగా దేవుడు డిజైన్ చేశాడు. మ్యాన్హుడ్ అన్నదానికి డెఫినేషన్ ఏంటంటే, పని చేయి, ఏదో ఒక పని చేయి. పురుషత్వానికి నిర్వచనం ఏంటంటే, కష్టపడి పని చేయాలి. సోమర్లా తల్లిదండ్రుల దగ్గర మేచేవాడు మగాడు కాదు. తల్లిదండ్రుల్ని ఇంకా వాళ్ళ మీద ఆధారపడి కష్టపెట్టేవాడు మగతత్వానికి పనికిరానివాడు. చదువుకోవాలి, కష్టపడాలి, చేతికి సహా చేతికొచ్చిన పనిని ఏమాత్రం లోపం లేకుండా కష్టపడి పని చేయాలి. బైబిల్ సవాలు చేస్తున్న మాట ఏంటి తెలుసా? కష్టపడిన వాడు తినడానికి అర్హత లేనడం బైబిల్. పొగరికి ఏమాత్రం తక్కువ పడదండి. నువ్వు ఏ రూపాయి సంపాదించావని సిగ్గు లేకుండా మీ నాన్న సంపాదిస్తే తింటున్నావు, దేనికి నీకు పౌరుసు? ఇప్పటికీ నీ బట్టలు మీ అమ్ముదికితే కానీ నీకు దిక్కు లేదు, దేనికి నీకు పౌరుసు? నీ వల్ల దమ్ముడి ఉపయోగం లేదు కుటుంబానికి, దేనికి నీకు పౌరుసు? కానీ పేరుకి బైక్ ఒకటి కొనిస్తే మన ప్రేమ అంతకన్నా గుడ్డదిలండి తల్లిదండ్రులకి. పేరుకి ఒక బైక్ ఒకటి కొనిస్తే మరలా కొనిచ్చిన్నాన జేబులోనే 100 రూపాయలు కొట్టేసి బొంకకెళ్ళి పెట్రోల్ కొట్టించి ఊరి మీద బర్ర నా సెంటర్ నుంచి ఈ సెంటర్కి వెళ్ళిపోయి ఏం పని ఉందని అంత స్పీడ్కి వెళ్ళిపోయి ఏం పని లేదడిగి విమానం గీరేసాడు అంతే. కుక్కలు చూసారు, కుక్కలు వెళ్ళిపోతుంటే సీరియస్గా ఆయుధి నుంచి ఈదికి, ఈది నుంచి ఆయుధికి, ఆయుధి నుంచి ఈదికి, దీనికి ఏం పని ఉందో? ఏం పని లేదు కుక్కది. కుక్కకున్న యాటిట్యూడ్ ఈరోజు పని పాట లేని ప్రతి మగాడికి వచ్చిన దాన్ని ఆ యాటిట్యూడ్ని మగతనం అంటారు, కుక్క లక్షణం అంటారు. మొహమాటం లేకుండా చెప్తుంది, ఇది జంతు లక్షణం. మగాడన్నవాడు ఎలా ఉంటాడంటే ఆదాము చూపిస్తున్నాడు, కష్టపడి పని చేయి, నేను చెప్పిన పని చేయి. పని పాట లేని మగాడు కుర్రగాడు ఒక్కడ తిరుగుతున్నాడట సామెతల గ్రంథం. ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం. మగతత్వానికి మనం లక్షణాలు ఎదుగుతున్నాం బైబిల్లో. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పొడుచువాడు ఒక కనబడెను. సంధ్య వేళ పొద్దు కృంగిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరున్న ఈదులో తిరుగుచుండెను, వాని ఇంటి మార్గమును నడుచుచుండెను. అంతటా వేశ్యావేషం వేసుకొని కపటము గల స్త్రీ ఒకతి వాణ్ణి ఎదుర్కొని వచ్చిన భాగమేనండి. బుద్ధి లేని పడుచువాడు ఒకడట, బుద్ధి లేని పడుచువాడు ఆ ఈదులో తిరుగుతున్నాడట. ఎందుకు తిరుగుతున్నాడట? ఎవరో ఒకరు కనబడరా అని తిరుగుతున్నాడట. పని పాట లేనివాడు గుర్తండి చెప్పనా? ఈ వాసన ఎక్కడ తగులుతుందా అని తిరిగేవాడు చెప్పండి, అడి మగాడు కదట, బుద్ధి లేని అంటగాడదట బైబిల్ చెప్తుంది. ఏంట్రా నువ్వు అంటే, చూడు చూడు నా ఎంక చూస్తుంది, చూడాలి చూస్తుంది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయినా చూస్తుంది ఎంక, అలా చూస్తావు ఆమె ఇంక, నువ్వు చూస్తావు నీ ఇంక, ఆమె చూస్తుంది ఎదురుగా ఏ టాక్టర్ వస్తుంది, కాలు ఊడిపోద్ది, ఆ తర్వాత అందరూ చూస్తారు. నేను చూడరు
మగతనం అంటే చెప్పినా వయసు వచ్చేసరికి కాస్తంత కండబట్టిందంటే మన కాళ్ళ మీద మన నిలబడి మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి. ఖాళీగా జడ్జగా తిరుగుతున్న వాడిని మగాడని బైబిల్ అనదు, ఒప్పుకోదు. మ్యాన్హుడ్కి సరైన డెఫినేషన్ అది కాదు. ఆడపిల్లలకి తిరిగే వారిని మగ లక్షణం బైబిల్ అల్లా. నీకు తోడు అవసరమని దేవుడికి తెలుసు, టైంకి ఇస్తాడు. ఆ మాత్రం దానికి మనం కష్టపడకుండా ఏ బాధ్యతలు మనం పెంచుకోకుండా తిరిగిన వాడిని బైబిల్ ఏమంటుందో చూడండి. బుద్ధి లేని పడుచువాడు ఒకడు. బుద్ధి లేని అంటే ఒక యంగ్స్టర్, ఫూలిస్ యంగ్స్టర్ అటువంటి బుద్ధి లేని పడిచేవాడట, ఖాళీగా తిరుగుతున్నాడట. నేనేమన్నా వస్తుంది నేను అడుగుతున్నాను, చదివే పిల్లగాడవైతే చక్కగా చదువు, నీ తండ్రి కష్టానికి తగినట్టుగా చదువు. లేదు మీరు కష్టపడుతున్న పిల్లలైతే గుట్టిగా కష్టపడి మీ నాన్నకు సాయం చేయి. వయసు వచ్చిన పిల్లలతో నేను నేరుగా మాట్లాడుతున్నా. మీ తల్లిదండ్రులకి నీ వలన ఉపయోగం ఉందా, తలపోటు ఉందా, నష్టం ఉందా నువ్వే ప్రశ్నించుకో. ఈ ప్రశ్న లేకుండా మూతి మీద మీసాలు వచ్చాయని, కాస్తంత ఒళ్ళు పెరిగిందని, ఇష్టం వచ్చినట్టు తిరిగి వాడిని మగాడని బైబిల్ అనదు సొసైటీలో. ఎవడ ఇష్టపడ్డలా అలా ఖాళీగా తిరిగి ఏదైనా సంబంధానికి వెళ్ళు, మీ అబ్బాయి ఏం చేస్తాడంటే గాలిదిరులు తిరుగుతాడని అంటే ఇస్తారా పిల్లల్ని? మా పిల్ల కూడా తిప్పండి అయితే ఈదులు అంటారా? ఏం చేస్తున్నాం మీ అబ్బాయి అంటే గాలిదిరులు తిరుగుతాడండి, ఆ సెంటర్కి ఈ సెంటర్కి డబ్బులు లేకపోతే వాళ్ళ నాన్న జేబులే కొట్టేస్తాడండి, మావాడు మగాడండి అంటారా? సిగ్గు. ఇప్పటికే నీకు డిగ్రీ అయ్యే వయసు వస్తే ఆలోచించు, నేను డిగ్రీ చదివా, నా తండ్రి ఎంత కష్టపడి నన్ను చదివించాడు, నా తల్లి ఎంత కష్టపడి నాకు వండి పెట్టింది, నాకు డిగ్రీ అయిపోతుంది, ఇక రేపో మాపో నేను సీట్లో వలసిన రోజు వచ్చింది. మంచిగా మర్యాదగా వాళ్ళ పడిన కష్టానికి ఇక నేను ప్రతిఫలం అవ్వాలని ఆరోగ్యకరమైన ఆలోచనతో కష్టపడే తత్వం ఎవడైతే నెలకొల్పుకుంటాడో అది రియల్ మ్యాన్హుడ్, సరైన పురుషత్వానికి నిర్వచనం అది, నిజమైన మగతత్వానికి నిర్వచనం అది. అలాంటి తత్వాన్ని యంగ్స్టర్స్, మై డియర్ యంగ్స్టర్స్, అలవాటు చేసుకోండి. లోకం ఎన్నో చెబుతుందండి, కండ్లు ఉన్నవాడు మగాడని, కండ్లు పెంచుకుని కడ్డారులు వేసి తిరిగేవారు మగాలని ఎవడు చెప్పాడు? ఇవన్నీ కండ్లుండి పేకల్లాగా తినేసి కండ్లు పెంచినోడిని దమ్మిడికి పనికిరానోడి మగాడు అనరు. ఏ ఇప్పుడు ఆడదానికి ఇంట్లో ఉంటాడు తినేసి అంటారండి, అది అనరు. బైబిల్ చెప్తుంది కష్టపడమంటుంది, కష్టపడమంటుంది. చేతులు కష్టాన్ని కష్టపడినవాడు తినడానికి భోజనం చేయడానికి అర్హత లేనివాడు అంతే. వచ్చిన మరలా చదువుదాం. జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పొడిచివాడు ఒకడు కనబడును. బుద్ధి లేని పొడిచివాడు, జ్ఞానము లేని వారి మధ్య బుద్ధి లేని పొడిచివాడు, ఉన్నవారందరూ జ్ఞానం లేని వాళ్ళు, వీడికి అసలా జ్ఞానం లేదు. సెంటర్లో కనబడుతున్నారట ఈ ఈ పార్లమెంటు సభ్యులందరూ. ఎక్కడ కనబడతారట? అది పెద్ద కోర్ కమిటీ మీటింగ్ మరలా ఎక్కడ పని పాట? ఊరికి ఉపయోగం ఉండదు, ఇంటికి ఉపయోగం ఉండదు, దేనికి ఉపయోగం ఉండదు. బజ్జీలు తింటూ పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ ఈదులు. మా ఊర్లో, మీ ఊర్లో, ఏ ఊరు పోయినా యవనస్తులు కాలయాపన ఊరికి మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు, నీ జీవితానికే మంచిది కాదు. అది టైంకి చేయాల్సిన పని మనం చేయకపోతే, జరగాల్సిన టైంకి జరగకపోతే, అది వివాహమైనా పని అయినా కుటుంబంలో ఉపయోగపడే స్థితి అయినా టైంకి మనం జరించకపోతే, నేను చెప్తున్నాను ఒకరోజు నువ్వు ఎన్ని చేద్దాం అనుకున్నా వెళ్ళిపోయిన టైం మరలా తిరిగి రాదు, అసాధ్యం అది. బుద్ధి లేకుండా ఫూలిస్గా తిరుగుతున్నాడట. ఎందుకు తిరుగుతున్నాడు వీడు చెప్తున్నాడు అక్కడ, ఎందుకు తిరుగుతున్నాడట? సంధ్యవేళ పొద్దుకుంగిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న ఈదులో తిరుగుచుండను. ఏ సందు దగ్గర తిరుగుతున్నాడట? జార స్త్రీ అంటే, జార స్త్రీ అంటే పద్మశ్రీ గెలుచుకుందని కాదు. జార స్త్రీ అంటే ఆమె మంచి కవి లేదా మంచి సింగర్ అని కాదు. జార స్త్రీ అంటే చెప్పనా? ఉన్న కాపురం విలువ తెలియక
పక్కోళ్ళు జీవితాలను కూడా నాశనం చేసే తత్వం కలిగినది, వికారమైన స్వభావం కలిగింది అక్కడ ఉంటే, అలాంటి క్యాండిడేట్ లేదా అలాంటి యాటిట్యూడ్ కలిగినది ఎవరైనా ఉంటారేమని ఈ తింగరోడు తిరుగుతున్నాడు. ఎక్కడ ఈదులట, ఆవిడో పెద్ద తింగరది. ఈ తింగరోడు వెళ్ళేసరికి నీకోసమే చూస్తాను హాయ్ హాయ్ వాట్సాప్లో బాయ్ బాయ్ హాయ్ హాయ్ అనేసరికి ఈడు పొంగిపోయాక నీకేం కావాలి చెప్పాలంటే రింగ్ కావాలని అడిగిందట. రింగి తేరడానికి ఇక్కడ డబ్బులు ఎక్కడున్నాయి, వాళ్ళ అమ్మ రింగే అమ్మేసాడు వీడు. తింగరోడు కాదండి, ఏమనాలి చెప్పండి. మీ అమ్మ కష్టపడి మీ నాన్న మీ అమ్మ దాచుకుని కొన్న డబ్బులు ఎవరికో పకీరి యాటిట్యూడ్ ఉన్న దానికి ఇచ్చేస్తానంటున్నావంటే ఇది మగ లక్షణమా? దొంగతనం చేయడం మగ లక్షణమా? నాన్న కష్టాన్ని దోసేయడం మగ లక్షణమా? అమ్మ ప్రేమను గుర్తించకుండా ఎక్కడో పనికి మాలిన పకీరు లాంటి వైఖరి కలిగిన పకీర్ అంటే మీరు ఎవరినో చూడకండి, మరలా ఈదిని తిరిగే ధూపం వైఖరేసి ఆ వైఖరి లాంటి ప్రేమలు ప్రేమ అనుకోడు. అరే అసలు నువ్వు మగతత్వాన్ని గుర్తించలేకపోతావు. మగాడంటే డిగ్నిఫైడ్గా ఉండాలి, హుందాగా ఉండాలి, చక్కటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి, దేవుణ్ణి స్మరిస్తూ పని చేసుకుంటూ ఏదో ఒక రోజు నీ కుటుంబాన్ని నీ భార్యని నువ్వు పోషించే లెవెల్కి రావాలి. అది మగతనం అంటే. ఆదాముకు అదే ఇచ్చాడు. ఆదాము ఏం చేశాడు, నిలబెట్టుకోలేకపోయాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని ఆజ్ఞకు లోబడి దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ ఈ కష్టమో కన్నీరో ఏదో ఒక పని చేసుకుంటూ ఇచ్చిన భార్యను ప్రేమిస్తూ పనిచేసేవాడు మగాడుందండి బైబిల్. ఈరోజు యవనస్తులు అలా ఉన్నారా చెప్పండి. యవనస్తులు ఎలా ఉన్నారో ఒక సాంగ్ చూస్తారో మీకు అర్థమైపోతుంది. ఎంత దారుణాతి దారుణంగా ఉన్నారో ఒక సాంగ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు సొసైటీలో మగాడు అనగానే ఏంటో చెప్పనా, ఈ పైన బటన్ ఉండదట, ఏమైంది టైలర్ రేక్ కాదు, వేసిందే పీకేస్తున్నారట. ఎందుకు ఈ గుండీలు చూపించి లోపల ఉన్న ఎంట్రుకలు చూపిస్తే ఏంటట, ఎవరు బాబు గారు చూపించేవారట అప్పుడు. ఇదొక పకీర్ సామెత మరలా. మీకు తెలుసా ఆయన ఎవరో బాబు? ఆయనకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువట. ఎందుకు ఫ్యాన్స్ ఎక్కువ అంటే ఆయనకట లోపల ఉన్న ఎంట్రుకలు కనబడదు. ఎవడు చెప్పాడు ఇవన్నీ, ఈ సెత్త సొల్యూషన్లన్నీ ఎవడు చెప్పాడు? వీడు గుండీలు పైకి ఇప్పేస్తాడట. ఇప్పేసిన దానికి ఎందుకు ఇప్పేస్తాడంటే మగాడు అన్న తర్వాత ఆ మాత్రం ఇప్పుకు తిరగలండి. కప్పుకు తిరిగేవాడిని మంచితత్వం అంటారా, ఇప్పుకు తిరిగేవాడిని మంచితత్వం అంటారా చెప్పండి. బట్టలు వేసుకోవడం కూడా తిరగవరం లేదండి. ఈరోజు ఎలా ఉన్నాయంటే చక్కగా ఉన్న బట్టలకి ఇటు గదిలోకి పోయే కదా బ్లేడిచ్చి కొలుసుకుంటున్నాడు. జీన్ ప్యాంట్లు చూసారా, ఈ మోకాలు కడిసి ఇరిగిపోవాలట. ఒకప్పుడు ఎక్కడైనా బట్ట తిరిగితే ఫ్యాన్ తిరిగితే అనుకునే వాళ్ళు, అరే పడ్డావరా ఎక్కడైనా అంటే పడ్డం కదట, పడేయడానికి కోసేసుకుంటున్నాడట. ఇటు సిరిగిపోయిన బట్టలు చూస్తే పడిపోతారా? అవును అందరూ పడిపోతారు. సిరిగిపోయిన బట్టలు చూస్తే పడిపోవడం ఏంటి? ఇక్కడ చింపేసుకుని ఇక్కడ చింపేసుకుని ఇక్కడ చింపేసుకుని బట్టలన్నీ ఎగరగొట్టేసి ఇంకా రాంగ్ యాటిట్యూడ్ యాంగ్స్టర్స్ గారు చెప్పనా, ఒకరోజు మంచిగా మంచినీళ్ళు తాగి యవనస్తులు అందరూ ఈరోజు కాలేజీ బ్యాగ్లు తగిలించుకొని కాలేజీ ముందు బస్ స్టాండ్లలో బీరు బాటిల్ పైకెత్తి తాగుతున్నారు. సిగ్గుమాలిన సంగతి ఇది. తాగడమే కాదు ఇంకా ఎంత యాటిట్యూడ్కి వెళ్ళిపోతున్నారు తెలుసా, గంజాయి కొకాయిన్ ఇంకా రకరకాల ఇంకా గుట్కా ఏవైతున్నాయో ఇవన్నీ అలవాటు పడిపోయి ఇంకా మెడికల్ టెర్మినాలజీ తెలిసిన వారైతే ఇంజెక్షన్ కూడా నరాలకి ఎక్కించేసుకుంటున్నారంటే. గర్భిణీ స్త్రీలకి సిజరింగ్ జరుగుతున్నప్పుడు ఒకవేళ బిడ్డ అడ్డం తిరిగినా ఆ తల్లికి కనగలిగే శక్తి లేకపోయినా డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ గర్భాన్ని కోసి బిడ్డను బయటకు తీస్తారు. ఆ టైంలో నొప్పి తెలియకుండా మత్తి ఇంజెక్షన్ ఇస్తారు. అడగండి తల్లుల్ని ఎవరైనా కన్నవారిని ఉంటాయి కదా, సిజరింగ్ జరుగుతా ఆ టైంలో ఇచ్చే మత్తి ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఇది తెచ్చుకుని నరాలు ఎలా బాదుకుని నరాలు పొంగిన తర్వాత నరాలు చేసుకుంటారండి. ఈరోజు ట్రెండ్ ఇది. ఒకప్పుడు పెన్నుతో రాసింది ఏదన్నా ఉంటే సరవకపోతే వైట్నర్ వాడేవాళ్ళు, వైట్నర్ని వేడి చేసుకుని మత్తు లాగుతున్నారు. ఈరోజు ఒకప్పుడు చెక్కలు ఏమైనా ఇరిగిపోతే ఆ చెక్కలను అతికించడానికి పెవికిక్కి వాడేవారు, ఈ పెవికిక్కిని కూడా వేడి చేసుకుని లాగుతున్నారు మొత్తకి. ఈరోజు ఎన్ని యాంగిల్స్లో చెప్పమంటారు. యవనస్తులు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు చేదాటిపోయారు. మీరు అనుకుంటారు మా బిడ్డ బాగా చదువుతున్నాడు పట్టణానికి పోయని, ఏం చదువుతున్నాడు ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది.
ప్రతి ఒక్కరు పిల్లలు ఎలా ఉన్నారు, మీకు భాష అర్థం కాకపోవచ్చు, మీకు ఏం జరుగుతుందో ఆ విచిత్రాన్ని చూస్తే, ఆ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, చక్కగా పెంచుకున్న కొడుకుని వాడు చేయి దాటిపోయి మంచి కొడుకు ఎలా అల్లరక మోకలతో తిరిగి ఎలా అయిపోయాడో ఆ చిత్రాన్ని మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. భాష అర్థం అవ్వకపోయినా భావం మీకు అర్థం అవుద్ది. ఒకసారి చూడండి, మరలా వద్దాం. సొసైటీలో సౌండ్స్ ఏంటో తెలుసా, తాగనవాడు ఎవడక్క, రియల్ మ్యాన్ కాదట. మళ్ళీ భారీ డైలాగ్ ఏంటి చెప్పే, తాగరా అంట. అది డౌట్ వచ్చేద్దన్నమాట, అప్పుడు ఏమని, నేను మగాడా కాదా, నువ్వు మగాడు అయితే మళ్ళీ తాగడం దేనికి, నువ్వు మగాడు వాడి నీకు నమ్ముకోలేనప్పుడు తాగు, నువ్వు మగాడు వాడి నీకు తెలిస్తే తాకు. ఇలాంటి పనికి మళ్ళీ సామెతలన్నీ చెప్పుకొని యవనస్తులు అందరూ ఇలా పాడైపోతే దేవుడు మూడేళ్ళు ఏం చెప్తున్నాడు, ఒకటి నా ఆజ్ఞకు లోబడి నాకు వర్షిప్ చేయి, రెండు వర్క్ చేయి, మూడు నీ వైఫ్ని లవ్ చేయి. ఆదాముకి ఏం చెప్పాడంటే ఈ మూడు లైన్ దాటిపోలేదు. ఆదాముకే కాదు, ఆదాము దగ్గర నుంచి వచ్చిన, ఆది నుంచి వచ్చిన ప్రతి పురుషుడికి చెప్పింది అదే, వర్షిప్ వర్క్ వైఫ్ని లవ్ చేయడం. వైఫ్ అనగానే కుటుంబాన్ని ప్రేమించడం. ఈరోజు ఎక్కడని ప్రేమించేది, ఒక మధ్య వయస్సుకు లేదా పెళ్ళైన వాడు కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడా, పని చేస్తున్నాడంటే లేదు. కొన్ని చిత్రాలు మీరు చూడండి, మీకు కనబడతాయి. ఈరోజు ఎలా ఉన్నా చూడండి, కుటుంబాన్ని ప్రేమించే ఉన్నారా చెప్పండి, కష్టపడి పనిచేసి పిల్లలకు యొక్క అక్కర్లు తీర్చేవారు ఉన్నారా? లేరండి. యవనస్తులు ఇలా తగలడిపోతే కుటుంబ యజమాని మీరు ఇలా బతకండి, ఇది నా సుగుణాల రూపంలో మేము నిర్మించుకునే ఈ బోర్డర్ దాటి వెళ్ళిపోతే మీకు ప్రమాదం అని దేవుడు ఆ రోజే చెప్తే, సాతాను మాత్రం రకరకాలుగా చెప్పించింది సమాజంలో, అది కాదు ఇదని, ఇది కాదు అదని, అది కాదు ఇదని. ఏం చేస్తున్నా తెలుసు, కుటుంబానికి వచ్చి పని చేయకుండా కుటుంబాన్ని పోషించకుండా చేసుకున్న భార్య తిందా ఉందని కూడా ఆలోచించకుండా, పిల్లల యొక్క అక్కర్లు తీర్చకుండా, కనీసం స్కూల్ ఫీజులు కూడా కట్టకుండా, భార్యకి పండగ వస్తే కనీసం ఒక్క చీర కూడా కొనకుండా ఏం చేస్తున్నాడు అయ్యా అంటే, తాగొచ్చి పని చేయకుండా ఇంట్లో ఉన్న పిల్లల్ని భార్యని ఏం చేస్తాడండి, కొడతాడండి. కొట్టడం మగతనం. ఒక్కొక్క ఇమేజ్ని మీరు చూడండి, భార్యని ఏం చేస్తున్నాడంటే, సరిగ్గా చూసుకొని దేవుడిస్తే భార్యని ఏం చేస్తున్నారు, కుటుంబాన్ని ఏం చేస్తున్నాడట, కష్టపడి వాళ్ళని పోషించడానికి పోయి తాగొచ్చి తందనాలు ఆడుతూ కుటుంబాన్ని తన్నుతున్నాడు అంటే, భార్యని దేవుడు ఎలా ఇస్తాడు తెలుసా, ఊరిని అన్నవారిని బంధువుల్ని స్నేహితుల్ని అన్నీ వదిలేసుకుని సర్వం నీవనుకు నీ కోసం వచ్చేస్తే నువ్వు ఇచ్చే సన్మానం ఏంటి ఆవిడికి, తాగి తన్నడమా? ఆమె లేకపోతే బైబిల్లో రాయబడిన మాట చెప్పిన, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే నీకు చేత కదరా అబ్బాయి అన్నాడు అంతే. నీకు జీవించడం చేత కాదు, నీకు సహాయకురాలు ఎవరంటే మీ ఆవిడ. నీ భార్య లేకుండా నేను మగాడిని అనుకో, నీ పురుషత్వానికి నిండు రూపం, నీ తత్వానికి నిలువెత్తు సాక్ష్యం, నీకు సరి అయిన సహకారి నీ భార్య. నీ భార్యని ప్రేమించన్నట్టు, నీ కుటుంబాన్ని ప్రేమించన్నట్టు. ఓరకే పౌరుషమత్తు లోకుగా దొరికింది ఎవరు చెప్పండి, ఎవరు? ఈడెక్కడెక్కడో పనికిమాలి గొడవలన్నీ అట్టుకొచ్చి ఈ దడిని దన్నేసి గోడని దన్నేసి ఇంట్లో ఉన్నవన్నీ పగలగొట్టేసి ఎవరి మీద కల్లెరు చేసేస్తుంటాడు, భార్య మీద. లోకుగా దొరికింది. భార్య అంటే సర్వెంట్ కాదు, భార్య అంటే దాసురాలు కాదు, నువ్వు శిరస్సు మాత్రమే, దేహమంతా ఎవరో తెలుసా, భార్య. నువ్వు కమాండ్స్ మాత్రమే చేయగలవు, కమాండ్ మాత్రమే చేయగలవు, వర్క్ అంతా చేసేది నీ భార్య. ఆమె లేకపోతే నీకు మనుగుడు లేదన్నాడు దేవుడు బైబిల్లో. ఒక్కొక్క ఇమేజ్ని చూడండి, ఏం సాధించాడని కుర్చీ లేపు కొడుతున్నాడు ఆ మగాడు, భార్యను కొడుతున్నాడు చూడండి. ప్రేమించడం చేతగా అన్నాడు చేసే పని ఏంటి చెప్పిన, కట్టుకున్న దాన్ని కొట్టడం. మరొక ఇమేజ్ చూపించండి చూడండి, భార్యను కొట్టడమే కాదు తాగొచ్చి ఎవరిని బెదిరిస్తున్నాడట,
సిగ్గుందా మాట అసలు ఆ ఇమేజ్లు మనం చూస్తున్నప్పుడు సిగ్గుపడాలంటే ఒక్కొక్క ఇమేజ్ చూపించుతాం తీసుకొచ్చి పిల్లలు కొట్టడానికి రెడీ అయ్యాడు చూడండి మగతనం అంటే పిల్లలను కొట్టడం కాదు మగతనం అంటే చెప్పినా నీ పిల్లలకి టైంకి ఫీజులు కట్టు అది మగతనం నీ పిల్లలు సరిగ్గా చదివించు అది మ్యాన్హుడ్ నీ పిల్లలకి పండగ వస్తే అందరితో పాటు నీ పిల్లలు కూడా కొత్త బట్టలు వేసుకుని తిరగాలి అది పురుషత్వం అందరి పిల్లలు కొత్త బట్టలు వేసి తిరిగి నీ పిల్లలు మాత్రం మాసిపోయిన బట్టలు సిరిగిపోయిన బట్టలు తిరుగుతుంటే ఎవరు అలా నాన్నంటే ఎవడికి సిగ్గు నీకు సిగ్గు ఎవడికన్న పిల్లలంటే ఎవరికి సిగ్గు నీకే సిగ్గు కష్టపడతారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదిగో ఈ పోర్ట్ ఏరియాలో పనికి వెళ్తారుగా ఈ పోర్ట్ ఏరియాలో వ్యవసాయం పనులు మగపిల్లలందరూ చక్కగా కష్టపడతారు వ్యవసాయం పనులు ఏదో ఒక పనులు కష్టపడి సాయంత్రం వస్తూ వస్తుండగా ఆ వచ్చిన కాగితాలకి న్యాయం చేసి వస్తారు ఏం చేస్తారు ఫుల్గా పీగల దాకా తాగేసి వస్తారు ఇంకెందుకు కష్టపడింది దానికోసమే కష్టపడ్డావు తాగడానికే నువ్వు కష్టపడ్డావు నువ్వు కష్టపడింది నీ భార్య కోసం కాదు నువ్వు కష్టపడింది నీ పిల్లల కోసం కాదు నువ్వు కష్టపడింది నీ రూపంలో వచ్చిన ఆ చిన్న బిడ్డల కోసం అసలు కాదు సిగ్గు లేకుండా తాగేసి వచ్చి ఏమంటాడు చెప్పనా నేను మగాన్ని గనక తాగాను అంటాడు అదేంటి మళ్ళీ తాగేసిన దానికి డెఫినేషన్ ఏంటట సిగ్గు మాలిన తత్వం ఎప్పుడో దాటేశావు ఎప్పుడో నీ తత్వాన్ని కోల్పోయావు మానవత్వం కూడా నీలో ఎప్పుడో పోయింది బైబిల్లో దేవుడు ఇంకా చెబుతున్నాడు దేవుడు అంటున్నాడు నన్ను ఆరాధిస్తూ నువ్వు పని చేస్తూ నీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమించు పిల్లల్ని ప్రేమించలేనివాడు భార్యను ప్రేమించలేనివాడు పండక్కే కష్టపడినప్పుడు కనీసం ఒక బట్ట కొనలేనివాడు నీకు వండి పెట్టి నీకోసం ఎదురు చూసి సాయంత్రం ఎప్పుడు వస్తావని ఎదురు చూసి కష్టపడి తన తినకుండా ఎదురు చూస్తున్న దానికి కనీసం ఒక చీర కూడా కొనలేని నువ్వే మగడవురా నువ్వు కట్టుకోకపోయినా నిన్ను కట్టుకున్న దాని కొరకు నువ్వేమన్నా కట్టుకోవడానికి బట్ట కొన్నావా మన మధ్య తరగతుల్లో జరిగే గొడవలు ఇయే కదండి ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు సాయంత్రం అయ్యేసరికి నేను ఓపెన్గా అడుగుతున్నా డేరుగా అడుగుతున్నా నీ కుటుంబం నీ వల్ల ఆనందపడుతుందా నీ వల్ల ఈ నింతుకు కట్టుకున్నాను వీడికి ఎందుకు మేము బిడ్డలుగా పుట్టామని ఒకవేళ బాధపడుతున్నారా అలా అయితే నువ్వు తండ్రిగా ఫెయిల్యూర్ భర్తగా నువ్వు ఫెయిల్యూర్ మగాడిగా నువ్వు ఫెయిల్యూర్ వేస్ట్ నీ తత్వం ఎప్పుడో పోయింది దేవుడు చెబుతున్నాడు అట్లా ఉండొద్దు అని ఎలా ఉండాలి ప్రభు అంటే ఆదామును చూపిస్తున్నాడు మొదటి మనుషుడు ఎట్లయితే ఉన్నాడో అచ్చు అట్లానే మనం బతకాలట అలానే మనం జీవించాలట అలా బ్రతకాలని దేవుడు చూపిస్తే ఆదాము దగ్గర నుంచి అందరూ గాడి తప్పిపోయారు ప్రతి ఒక్కరూ త్రోవ తప్పిపోయారు కానీ ఇంకా ఏం చేస్తారో తెలుసండి ఈ మధ్యకాలంలో హీరోయిజం ఎక్కువైంది చూసారా హీరోయిజం అంటే ఒకప్పుడు ఏదో ఒక మంచి పని చేసేవాడిని హీరో అని ఎవరు ఇప్పుడు హీరోయిజం అంటే ఎవరు చెప్పండి ఎండు తెర వైపు చూడటమే ఆడి హీరో తెర మీద ఎవరైతే కనబడుతుందో ఆడి హీరో ఈ మధ్య తెర మీద ఒక ఆయన బాగా ఏనుగెక్కాడట చూడండి ఒక వీడియో చూడండి ఆ తెర మీద బాగా చూసి రికార్డులు బద్దలేసిపోయాట ఆయన వెళ్ళి ఏనుగు తొండమ్మ ముందు నిలబడ్డాడట తొండమ్మయ్య నుంచి ఏనుగు అలా లేపిందంట హీరో గారిని నడుం మీదకి లేపిందట నేను ఏమాత్రం తగ్గను నేను కూడా హీరోనని చెప్పి ఈడు ఏనుగు దగ్గరికి వెళ్ళాడు నేను మగాడినే నేను హీరోనని చెప్పి ఈడు ఏనుగు దగ్గరికి వెళ్తే తిరగేది కొట్టి చంపేసిందండి చూస్తారు వీడియో నిజమిదే నువ్వు బైబిల్లో రాయబడిన పురుషుని చూడకుండా బైబిల్లో దేవుడిచ్చిన కొలత చూడకుండా ఈ ఎండి తెర మీద చూపిస్తున్నవన్నీ చూసుకుని వాతలేసుకుంటే చస్తారని న్యూస్ మీడియాలో గొంతు తెరుస్తుంది చూడండి పోయిందా మీరు చూడండి కావాలంటే మీరు న్యూస్లు ఎతకండి మీరు ఎక్కడ ఎదుగుతారు ఎతకండి ఈయన ఎలా చనిపోయాడంటే అదిగో పలానా హీరో కొండెక్కినట్టు ఈయన ఎక్కడట ఆడి హీరో ఆడి గ్రాఫిక్స్లు ఎక్కుతాడు అదంతా మాయా నువ్వు రియల్గా ఎక్కువ జారిపోయావు కాలు ఇరిగిపోయి నడు ఇరిగిపోయి చచ్చిపోయావు వాడు ఏడు ఎక్కడ నీడు ఏడు ఎక్కడట ఆడు కుక్కతో గర్పించుకుంటావు నువ్వు గర్పించుకుంటావా ఇలాంటివన్నీ చేస్తున్నారు చూడండి ఈరోజు వాళ్ళు చేసేవంత మాయా అవి రియల్ లైఫ్లో పనిచేయవు అవి మగతత్వానికి గుర్తులు కావు
వాళ్ళే ఇంటర్నేషనల్ న్యూస్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ మా సినిమాల్లో మేము ఎలా చేసామని వాళ్ళ రియలిస్టిక్గా సైంటిఫిక్గా క్వశ్చన్స్ వాళ్ళని అడుగుతుంటే సిగ్గుపడి నవ్వుకుని ముఖం కిందకు దించేసుకుంటున్నారండి, వాళ్ళు తల కిందకు దించుకుని నవ్వుకుంటున్నారు. అదంతా గ్రాఫిక్స్ అండి అని రియల్గా చేయమనండి. నవ్వుకునే పరిస్థితుల్లో ఇలాంటివన్నీ చూస్తూ పెరుగుతుందండి మన మగ సంతానం. ఏవేవో వింటున్నారు, ఏవేవో చూస్తున్నారు, ఏవేవో నేర్చుకుంటున్నారు, ఖాళీగా తిరుగుతున్నారు, పని పాట లేకుండా బలాదూర్లు కొట్టి చివరికి మేము అంటున్నారు మేము మగపిల్లలు మేము ఇలాగే ఉంటామని. ఈ ప్రపంచం ఎప్పుడైతే ఈ గుర్తును కోల్పోయిందో, ఎప్పుడైతే ఈ ప్రపంచం సరి అయిన అర్థాన్ని ఎతకలేకపోయిందో, ఈ ప్రపంచానికి సరి అయిన నిర్వచనం ఇవ్వడానికి ఒక మగాడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ద లార్డ్ మెస్సయ్యా. ఆయన మాత్రమే బ్రతికి చూపించాడు. మనిషి పోగొట్టుకున్న దేవుడిచ్చిన మగతనాన్ని పురుషతత్వాన్ని ఎలా ఉండాలో 33.5 సంవత్సరాలు మ్యాన్హుడ్ అంటే ఏంటో 33 ఇయర్స్లో ఆయన చేసి చూపించాడు. ఆయన చూడండి, వీడియో చూడండి. ఆ మగాడు వెళ్ళాడండి, చూసారా, తిరగేసి కొట్టేసిందండి, చచ్చిపోయాడు. ఆయన గ్రాఫిక్స్లో ఎక్కాడు, నువ్వు రియల్గా ఎక్కాలని కూడా చచ్చిపోతావు. మగతనానికి అవి గుర్తులు కాదు. బైబుల్ చెప్తుంది మగతనం అంటే, బైబుల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు చూడు. ఆదాము నిలబడలేకపోయాడు, మన ఆది పితరుడు నిలబడలేకపోయాడు, మన పితరులు ఎవ్వరూ చూపించలేకపోయారు నిజమైన మ్యాన్హుడ్. రియల్ మ్యాన్ యేసుక్రీస్తు మాత్రమే మనకు కనబడతాడు. చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తు నిజమైన పురుషుడు ఎట్లా అవుతాడండి, యేసుక్రీస్తు అని ఎట్లా చూపిస్తారు, ఆయన చేత కాకుండా చచ్చిపోయాడు, ఆయన చావుకు దిక్కు లేదంటున్నారు. వాళ్ళందరినీ దేవుడికి క్షమించుగాక. ఫేస్బుక్లో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో యేసుక్రీస్తు వారిని హేళన చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కండలు తిరిగిన వాడు, ఎదుటి వాడిని కొట్టేవాడు, దెబ్బకు దెబ్బ గుద్దేవాడిని, అది పురుష లక్షణం అనుకుంటున్నారు. దాని క్వైట్ ఆపోజిట్ లక్షణాన్ని చూపించాడు యేసుక్రీస్తు. దేవుడు ఏ స్వరూపం అందైతే మనుషుని చేసుకున్నాడో, ఏ స్వరూపం మనుషుని దేవుడు చూడాలనుకున్నాడో, ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్, జిరాక్స్ కాపీ, రిఫ్రజెంటివ్గా ద లార్డ్ మెస్సయ్య మనకి దోబూచులాడుతూ కాదు, బహిరంగంగా కనబడుతున్నాడు. ఆయన ఆయన బ్రతుకుని చూసి, ఆయన ఇండుతనాన్ని చూసి, పరలోకం పొలగించిపోయి పరలోకం సింహాసనం మీద ఉన్న దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే అందు నేను, ఈ తత్వం అందు, ఈ మానవత్వం, ఈ మగతనం ఏదైతే ఉందో ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, నేను చూడాలనుకున్నది ఇదే. ఈ మానవ ప్రపంచంలో దేవుడు చూడాలనుకున్నది ఎవరిలో చూశాడంటే ఒకే ఒక్కరిలో, దేవుళ్ళో, ఆ దేవుడు యేసుక్రీస్తులో, ఆ యేసుక్రీస్తు అయిన దేవుళ్ళో, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు చూశాడు. ఎలా బతికాడైనా తనకన్నా జ్ఞానంలో తక్కువారైన తల్లిదండ్రుల్ని లోబడ్డాడు ఆయన. నిజంగా మరియ యేసుక్రీస్తు వారి ముందు ఎందుకు పనికిరాదు, మరియ ముందు యేసేపు, యేసుక్రీస్తు ముందు యేసేపు ఏమాత్రం సరిపోడు. పరిపక్వతలో ఏ విషయంలో యేసుక్రీస్తు ముందు పనికిరాని తల్లిదండ్రులకి ఆయనే లోబడి జీవించడు. మంచి లక్షణానికి, నిలువెత్తు సాక్ష్యానికి గుర్తు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. చూడండి, దేవుడు అన్నాడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. సొసైటీ ఏమందంటే ఫైట్ చేసేవాడిని పురుషుడు అంది. సొసైటీ ఏమందంటే ఎదుటివాడి మీద దొమ్మిగెళ్ళిపోయి మాటకు మాట దెబ్బకు దెబ్బ కొట్టేవాడిని పురుష లక్షణం అంది. కానీ దేవుడు ఏమన్నాడు చెప్పిన, కొట్టినోడు కూడా ప్రేమించేవాడిని మంచి లక్షణం అన్నాడు. అది యేసుక్రీస్తు చూపించాడు. ఈ యూనివర్స్లో లేదా ఈ భూమి మీద ఒకే ఒక్క మంచి లక్షణంతో జీవించిన ఒకే ఒక్కడు ఎవరో తెలుసా, యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవరో చూపించలేకపోయారండి, ఎందుకంటే యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుని మాటలకి పక్కాగా మక్కికి మక్కి జీర్ణించుకొని అలాగే బతికడైన. బైబిల్లో రాయబడింది ఏంటో చెప్పిన, యేసుక్రీస్తును నరుడు అన్నాడు. రియల్ మ్యాన్ ఆయన, దేవుడు కదని ఎక్కడికో గింటే కండి, ఆయన మనిషే, మనిషి ఆకారంలో జీవించిన వ్యక్తే. 33.5 సంవత్సరాలు ఎలా ఉండాలో మనకి చేసి చూపించాడు ఆయన.
ఆయన దగ్గరికి రండి. ఆయన దగ్గరికి మీరు వస్తే ఆయన్ని జీర్ణించుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. యేసు క్రీస్తులా ఈ ప్రపంచం బ్రతికితే మీ కుటుంబాలు, మీ ఊర్లు, ఈ మండలమే మారిపోతుంది. చూడండి, ఒక సాంగ్ చూడండి, మరలా కలుసుకుందాం. అవుతుందా? ఆ సాంగులో ఉన్న భావాన్ని మీరు పట్టుకోండి. యేసుక్రీస్తు వారిలా ఆయన చూపించిన లక్షణాలు ఏవైతే ఉన్నావో, ఆదాము నిలబెట్టలేనివి యేసుక్రీస్తు నిలబెట్టాడు, ఆదాము పడగొట్టేసినవి యేసుక్రీస్తు చేసి చూపించాడు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఆదాముకి మూడు షరతులు ఇచ్చాడు దేవుడు. నన్ను ఆరాధిస్తూ, నేను ఇచ్చిన పని చేస్తూ, నీ కుటుంబాన్ని ప్రేమించన్నాడు యేసుక్రీస్తు. ఈ మూడు చేశాడు, ఆ మూడు చేసి చూపించాడు. తండ్రిని ఎప్పుడు ఆరాధిస్తూ, దేవుడిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ, తనకిచ్చిన ఈ కుటుంబాన్ని ఎప్పుడు ప్రేమిస్తూ, కుటుంబం కొరకు తనను తానే చంపేసుకున్నాడు. ద రియల్ ద లార్డ్ మెస్సియా రియల్ మ్యాన్ అయినా ఆయన తప్ప ఈ భూమి మీద ఇంకెవరిని మనం చూడలేం. ప్రతి ఒక్కరు అబ్రహామును చూడలేం, దావీదును చూడలేం, మోసేని చూడలేం, ఎవరిని చూడలేం, ఏ ఫిలాసఫర్ని, ఏ కవిని, ఏ తత్వవేత్తని, ఎవరిని చూడలేం. ఒకే ఒక్కరు నిండు పురుషుడు, కొట్టిన వారిని కూడా క్షమించేశాడు. ఏంటిది? ఆయన చూపించిన దానిలో దేవుడు ఏదైతే కోరుకున్నాడో అవన్నీ మనకు కనబడతాయి. ప్రేమ, సహవాసం, సహనం, సాత్వికం, ఓర్పు, త్యాగం. ఇంగ్లీష్ లో ఇలా రాశారు, లవ్, మీక్నెస్, జెంటిల్నెస్, పీస్నెస్, లాంగ్ సఫరింగ్, ఏవైతే ఉన్నావో, ఇంకా త్యాగం, సాక్రిఫైస్. నిజమైన మానవత్వానికి గుర్తేంటో తెలుసా? నిజమైన ప్రేమకి, మగ లక్షణానికి, పురుష లక్షణానికి గుర్తేంటో చెప్పనా? ఎదుటివారి కోసం తనను తాను నేరస్తునిగా నిలబడిపోవడం. చెప్పండి, మంచి లక్షణానికి, పురుష లక్షణానికి గుర్తు. యేసుక్రీస్తు వారు ఏం చూపించారయ్యంటే, మానవాళ్ళందరినీ పుణ్యాత్ములు చేయడానికి, మనల్నందరినీ నీతిమంతులు చేయడానికి, ఏ నేరం లేని ఆయన మౌనంగా, నేరస్తుడిగా భారం మోసాడు. ఈ తత్వం పరలోకం పులకించిపోయిందట. ఈ తత్వం పరలోకమందున్న దేవుడు పులకించిపోయాడట. ఈరోజు సాక్రిఫైస్ ఎక్కడుందండి? త్యాగం ఎక్కడ చెప్పండి? తల్లిదండ్రుల కొరకు ఏం త్యాగం చేశారు మీరు? మా నాన్నకి నచ్చదండి, నేను ఈ పని చేయలేను అనేవారు ఉన్నారా? అని నా వాల్యూస్కి నేను కట్టుబడగలనండి, నేను చేయలేనండి. యేసుక్రీస్తు అని చూడండి, వాల్యూస్ కోసం చచ్చిపోయాడు ఆయన. విలువలు దాటి ఏమి చేయలేదు ఆయన. ఈరోజు ఏమని వస్తుందని అడుగుతున్నాను, విలువల కొరకు అవసరమైతే మీరు చచ్చిపోగలరా? లేదు, మనకి విలువలు దాటి చచ్చిపోతున్నాం మనం అందరం. విలువలు మర్చిపోయి చచ్చిపోతున్నాం మనం అందరం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి గీచిన గీతలో విలువలకు కట్టుబడి మన పక్షాన చనిపోయాడు. ఆయనండి రియల్ హీరో. ఆయన్ని మాత్రమే చూడండి, ఆయన మనకు అడుగు జాడలు ఉంచాడు. ఈ పాట చూడండి, చూసారా? ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, ఓర్పు, త్యాగం, ఎదుటివారి మంచి కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఒక మంచి లక్షణం యేసుక్రీస్తు వారు చూపించారు. మనిషి అంటే ఎలా ఉండాలి, మానవుడంటే ఎలా ఉండాలి అంటే, మన పితృడైన ఆదాము దగ్గర నుంచి ఎవరు చూపించలేనప్పుడు ఒకే ఒక్కరు చూపించారు ఆయన. మరొక లక్షణం ఏంటో తెలుసా? మన కళ్ళు మంచివి కాదన్నట్టు తమ్ముడు మొదటి మెసేజ్లో మాట్లాడుతాం. నిజమే, దారిని ఒక ఆడపిల్ల పెడితే వెళ్ళిపోతుంటే కామెంట్ చేయడం మగ లక్షణం కాదు. యేసుక్రీస్తు వారు ఒక రోజు ఈమె వ్యభిచారి అని లోకమంతా ఎలిగెత్తి చంపేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఆమెను అన్న మాట ఏంటి తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో మేడం, తెలుగులో అమ్మగారు అన్నాడు. ఆడపిల్లను గౌరవించలేనివాడు మనిషి కాదన్నట్టు. ఆడపిల్లను ప్రేమగా పలకరించకుండా కామెంట్ చేసేవాడు మగాడు కాదన్నది బైబిల్లో. యేసుక్రీస్తు వారు ఏమని పిలిచాడు? క్యారెక్టర్ లేని దాన్ని ఏమన్నాడు తెలుసా? మేడం అన్నట్టు. తెలుగులో అమ్మా అని రాయబడింది.
ఎలా చూస్తున్నారు మీ కళ్ళతో? బైబిల్ పట్టుకుని వచ్చి సంఘాల్లో కూడా మీ చూపులు మారకపోతే ఆడపిల్లల పట్ల అసలు నిన్నెవర్రా మనిషి అన్నది, నిన్నెవరో సరి అయిన లక్షణాలు ఉన్నవన్నదే. యేసుక్రీస్తు దగ్గరికి మనం రోజు రోజుకి వస్తున్నామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు మనకు నేర్పిస్తున్నారు వాల్యూస్. ఇదిగో ఇలా ఉండండి, ఇలా ఉండండి, మీకు బతకడం చేత కావట్లేదు, నన్ను చూడండి, దేవుణ్ణి ఆరాధించండి, ఆయన ఇచ్చిన పనిని కష్టపడి పని చేయండి, మీ కుటుంబాన్ని మీ నైబర్స్ని గౌరవించండి, నీ పొరుగు వారందరినీ నీరుగు పొరుగు వారందరినీ ప్రేమించండి. ప్రేమించేవాడండి మనిషి, ప్రేమించకుండా పైశాచిక తత్వంతో సాడిజంతో నచ్చిందల్లా చేసి పక్కోలేంత డిస్టర్బ్ అయిపోయిన పర్లేదు నా ఇష్టం అన్నవాడు వాడు మనిషి కదట. నీ కుటుంబానికి సుఖం లేక, పొరుగు కుటుంబానికి సుఖం లేక, ఊరికి ఈదికి సీడలా తయారైతే నిన్నెవడు మనిషి అన్నది. యేసుక్రీస్తు వారు మనల్ని ఏమంటున్నాడో చూడండి, నాలా సాత్వికాన్ని దీనత్వాన్ని ఎదుటివాడు ఒక మైలు రమ్మంటే రెండు మైళ్ళు వెళ్ళు. క్యారెక్టర్ ఉన్న వారిని కాదు గౌరవించడం, క్యారెక్టర్ లేని వారిని కూడా గౌరవించన్నట్టు. ఆడపిల్ల కనబడితే కామెంట్లు చేయడం కాదు, ఆడపిల్ల అనగానే అమ్మలా చూడన్నట్టు. నిజానికి ఆయన దేవుడు అండి. ఆ దేవుడు ఒక విభిచారిని మేడం అని పిలవడం ఏంటి, ఎంత విడ్డూరంగా చూడండి, అవి విలువలంటే. మన హోదాకు తగ్గ వారిని కాదు మనం గౌరవించడం, మనకు నచ్చిన వారిని కాదు గౌరవించడం. ఆయన దేవుడు అయ్యుండి పాపమాత్మురాలైన స్త్రీని మేడం జీ అన్నాడు ఆయన, అమ్మగారు అని పిలిచాడు ఆయన. నువ్వు పిలవగలుగుతున్నావా? నీ చెల్లిని ఎలా చూస్తున్నావో పక్కనున్న ఆడపిల్లని ఎలా చూడగలుగుతున్నావా? మీ అమ్మని ఎంత గౌరవంగా చూస్తున్నావో నీ తల్లిని పక్కనున్న ఆడపిల్లని ఎంత గౌరవంగా చూడగలుగుతున్నావా? నువ్వెంత బాగా మంచి విలువలతో నీ కుటుంబంలో ఉండాలనుకుంటావో అంత బాగా పొరుగు కుటుంబం పట్ల కూడా నువ్వు వ్యవహరించగలుగుతున్నావా? అలా లేనన్నాడు, నువ్వు గుండెల మీద చెయ్యేసుకోవడానికి సరిపోవు, కళ్ళు తెరిచి నిద్రపోయే ముందు నిన్ను నువ్వే చెయ్యి అనుకుని ఇదేం బతుకురా, నిన్ను నువ్వే తిట్టుకో. ఒకవేళ నీకు ఇంకా నచ్చకపోతే పడుకునే ముందు కాండ్రగించి ఆకాశం మీదకు మళ్ళీ నీ మీదే పడుతుంది, అప్పుడైనా సిగ్గు వస్తుంది. మనిషి అన్న తర్వాత ఎలా ఉండాలంటే, మనిషి మనిషిలా ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు మనిషి ఇదిగో నరుడైన యేసుక్రీస్తులా ఉండాలని చూపించడానికి వచ్చాడు ఆయన. ఆయన ఫస్ట్ మెసేజ్ కొండ మీద చేస్తున్నప్పుడు బైబిల్లో అయితే అదే ఫస్ట్గా రాయబడింది. ఆయన చాలా ప్రసంగాలు చేశాడు బైబిల్లో, సువార్తలో మొదటి ప్రసంగా లిక్కింపబడిన కొండ మీద ప్రసంగంలో ప్రపంచానికి వాల్యూస్ చెప్పాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? తన ప్రసంగం చేస్తూ సాత్వికులు ధన్యులు అన్నారు, ఊరి మీద పొగరగా తిరిగేవాడు మ్యాన్హుడ్ అనలేదు ఆయన. ఆయన అన్నది ఏడు తెలుసా? సాత్వికులు వాళ్ళ మనుషులు అన్నాడు, వాళ్ళ ధన్యులు అన్నాడు, సమాధానపరచు వారు ధన్యులు, గొడవలకి చిచ్చు పెట్టి అగ్గిరా చేసేవాడు వాడు మనిషి కాదన్నాడు, కాపురాల్లో కిర్రెక్కించి గొడవలు పెట్టేవాడు మనిషి కాదన్నాడు దేవుడు. సమాధానం గొడవలు జరగకుండా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎవడైతే డిజైన్ చేస్తాడో సమాధానపరుస్తాడో వాడు ధన్యుడు, వాడు మంచాడు అన్నాడు. నీతి కోసం ఆకలి దప్పులు, నీతి కోసం ఆకలితో దప్పులతో ఉండి నీతి విలువలు కాపాడుకోవడానికి నీతిని ప్రకటించడానికి నీతిగా బతకండి అని చెప్పడానికి అవసరమైతే డొక్కలు అండబెట్టుకునేవారు చెప్పండి ధన్యులు అన్నారు. ఎదుటి వారిని కనీసం కనికారం చూపించకపోతే నువ్వు మనిషివి కాదన్నాడు ఆయన. ఎదుటి వారిని సాటి సహోదరుణ్ణి పొరుగువాడిని కనికరించన్నాడు, ప్రేమించన్నాడు, కనికరించేవారు ధన్యులు అన్నాడు. ఆయన ప్రసంగం చూడండి ఎవరు చెప్పారండి ప్రపంచం ఇలాంటివి? సాత్వికులు ధన్యులు, సమాధానపరచేవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, కనికరం కలిగిన వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హార్ట్ ఎలా ఉంది అసలు? కుళ్ళు కుతంత్రంతో ఎదుటి వాడిని నాశనం చేయాలని, ఎదుటి వాడికన్నా నేను బాగుండాలి అవసరమైతే వాడు నాశనం అయిపోవాలని, పక్కవారి కాపురాల్లో చిచ్చులు పెట్టి ఎదుటి వాడు నీకన్నా బాగుంటే చూడలేక భయంకరమైన అపవిత్రంతో ఉండి దేవునికి స్థానం ఇవ్వకుండా నీ హృదయం అంతా కకలావికలం అయిపోతే నువ్వు వేస్ట్ పిలువ అంది బైబిల్ అంతా.
ఎవరు ధన్యులంటే ఇదిగో సమాధానపరిచి పవిత్రమైన హృదయం కలిగిన వారు ధన్యులంతే. ఈ వాల్యూస్ ఎవడైతే మిస్ అవ్వకుండా ఈ విలువలకు కట్టుబడి ఎవడైతే బతుకుతాడో వాడండి మానవత్వం కలిగిన మగటు. యేసుక్రీస్తు వారు చెప్పిందోటి చేసిందోటి కాదు, ఆయన ఏమైతే చెప్పాడో కొండ మీద ప్రసంగంలో సిలువు మీద అవన్నీ మనకు కనబడతాయి. ఆయన ఏదైతే ప్రసంగం చేశాడో ఆయన బ్రతుకంతా కనబడుతుంది. చెప్పిందోటి చేసిందోటి కదా, ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు, ఏదైతే చేస్తున్నాడో అదే చెప్పాడు ఆయన. ఆయనే రియల్ మ్యాన్హుడ్. ఇంకెవరు లేరు ఈ ప్రపంచం మీద, ఎవరు మనకు కొలత కాదు, ఎవరు సరిపోరు. ఏ వ్యక్తిని మీరు రోల్ మోడల్గా తీసుకోలేరు. అటు రైమండ్ అయినా ఏ హీరో అయినా వాళ్ళ కేవలం చూడడానికి తప్ప మీ లైఫ్కి చక్కటి డిజైనర్గా ఎవరు మీకు సరిపోరు. ఒకే ఒక్కరు క్రైస్ట్, ఆయన మాత్రమే. ఆయన దగ్గరికి రండి. నీ భార్యని ఎలా ప్రేమించాలో ఆయన నేర్పిస్తాడు, నీ పిల్లల్ని ఎలా ప్రేమించాలో ఆయన నేర్పిస్తాడు, నీ కుటుంబాన్ని ఎలా సంరక్షించాలో ఆయన నేర్పిస్తాడు. మంచిగా బతికి సాత్వికం సమాధానంతో ఎదుటి వారిని కూడా మెప్పించే జీవితం ఎలా బతకాలో ఆయన మాత్రమే చెప్పగలడు. ఆయన దగ్గరికి రండి. వెళ్ళండి చర్చిలకి, గాలి తిరుగులు మానేసి చర్చికి పొండి, బైబిల్ పట్టుకోండి శ్రద్ధగా, మంచిగా బట్టలు వేసుకోండి, చర్చికి వెళ్ళండి, కూర్చోండి, దైవజను చెప్తున్న మాటలు వినండి, యేసుక్రీస్తుని గురించి రోజు 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 తెలుసుకోండి, ఆయన గురించి రోజు రోజు జీర్ణించుకోండి. నీ రూపం చేంజ్ అవుతూ వస్తుంది, నీవు రూపాంతరం చెందుతావు, మారుతావు. యేసుక్రీస్తుని గురించి ఎంత బాగా మనం తెలుసుకుంటే అంత బాగా మన జీవితాలు మారుతాయి. ఎందుకు మెస్సైని గురించి చెప్పాలి సొసైటీకి, ఎందుకు ఆయన గురించి విలు ఎలుగెత్తి మాట్లాడాలి? ఆయన మాత్రమే సరి అయిన కొలత మానవ జీవితానికి. అందుకే బైబిల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తును నరుడు అన్నాడు. దేవుడైన ఆయన నరుడుగా ఎందుకు వచ్చాడంటే నరుడు నరుడుగా ఉండలేకపోతున్నాడు కనుక. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ముగించే ముందు. రవి జకరియాస్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చనిపోయాడు ఆయన రీసెంట్గా. చాలా గొప్ప మేధావండి ఆయన, సువార్థికుడు ఆయన. నిజంగా అలాంటి మేధావులు బ్రతకుండడం సంఘానికి ఎంతో శ్రేయస్కరం. అదిగో ఆయనే రవి జకరియాస్. తను ఎంత బాగా పండిపోయిందో బైబిల్లో కూడా అంత బాగా పండిపోయాడు ఆయన. ఆయన వయసు ఎంత మనకు కనబడుతుందో బైబిల్ దగ్గర క్రీస్తు దగ్గర అంత అనుభవం ఉంది ఆయనకి. అలాంటి మేధావి సీనియర్ ఎవాంజలిస్ట్ ఒకరోజు నిలబడి మాట్లాడుతుంటే ఒక యంగ్స్టర్ వచ్చాడు, వాడు నాస్తికుడు, హేతువాది. పెద్ద సభ జరుగుతుంది, ఆ సభలో ఈయన విలువల కొరకు మాట్లాడుతున్నాడు. సొసైటీకి విలువలు ఉండాలి, యేసుక్రీస్తు దగ్గరికి రండి, బైబిల్ విలువలు మీరు పాటించండి అంటే క్వశ్చన్ అవర్ జరుగుతున్నప్పుడు వాడు లేచి నిలబడి యంగ్స్టర్ ఏమన్నాడు తెలుసా, సార్ నేను డైరెక్ట్గా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను అన్నాడు. అడుగు మై డియర్ యంగ్ బ్రదర్ అన్నాడు ఆయన. అడుగుతున్నప్పుడు ఇలా అడుగుతున్నాడు, సార్ ఏ బైబిల్ పట్టుకున్న సువార్తకుడైనా ఈ ప్రపంచంలో ఏ దేశం పోయినా ఎప్పుడు ఈ గ్రంథాన్ని మా నెత్తి మీద రుద్దడానికే మీరు చూస్తారు, బలవంతంగా ఆ విలువలు మమ్మల్ని పాటించమంటారు, ఆ యేసుక్రీస్తుని నమ్ముకోమంటారు. మేము అడుగుతున్నాం సార్, విలువలు విలువలు అంటున్నారే, మాకు ఏ విలువలు లేవని బైబిల్ విలువలు మమ్మల్ని నేర్చుకోమంటున్నారు. మేము ఎవరింటికైనా దొంగతనానికి వెళ్ళామా, మేము ఎవరింటికైనా వ్యభిచారానికి వెళ్ళామా, మేము ఎవరికైనా అబద్ధాలు చెప్పామా, ఎదుటివారిని ఏం మేము పాటు చేయలేదే, మేము డిగ్నిఫైడ్గా ఉన్నాం, చదువుకున్నాం, చదువు తగ్గ ఉద్యోగం చేస్తున్నాం, మాకు యేసుక్రీస్తుతో పని ఏముందని అడిగాడు వాడు. చూసారా క్వశ్చన్ ఎలా ఉందో, యేసుక్రీస్తుతో బైబిల్తో మాకు పని ఏముంది, చక్కగా చదువుకున్నాం, మంచిగా బట్టలు వేసుకున్నాం, మేము ఎవరికి అన్యాయం చేయం, ఎవరింట్లో దొంగతనానికి వెళ్ళాం, సొసైటీ మీద ఈ సమాజం మీద ఎందుకు మీరు బైబిల్ని ఎలుగెత్తి బోధిస్తూ మాట్లాడుతూ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అన్నాడు. ఆ పండిపోయిన మేధావి ఎక్కివే మాట్లాడలేదు, ఒకేసారి ఇలా నిలబడి తన సూటి ఇలా సర్దుకుని జేబుల్లో చేపెట్టుకుని ఒకే ఒక మాట అడిగాడు, మై డియర్ యంగ్ బ్రదర్, మీ ఇంటికి డోరేసి వచ్చావా అని అడిగాడు ఆయన. అర్థమైతే ధన్యులెక్క. నువ్వు అడుగుతున్న ప్రశ్న నేను ఒకే ఒక ఆన్సర్ చెప్తున్నాను, మీ ఇంటికి డోరేసి వచ్చావా అని అడిగాడు. అక్కడ ఉన్న సభలో ఉన్న క్రైస్తవులందరూ పక్క 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 నవ్వారు. కారణం ఏంటి చెప్పనా,
నీ ఇంటికి డోర్ వేసి వచ్చావంటే ఈ సమాజం మీద నీకు నమ్మకం లేదని అర్థం. నీ ఇంటికి డోర్ వేసుకొచ్చావంటే పొరుగు వాడి మీద నమ్మకం లేదని అర్థం. సొసైటీ మీద నమ్మకం లేని నీకు డోర్ వేసుకొచ్చావన్నది నీ విలువ అయితే బైబుల్ విలువ ఏం చెప్తుందో చెప్పనా? విలువలు లేని ఈ ప్రపంచం డోర్లు ఓపెన్ చేసి బతకాలి అంటే ఈ ప్రపంచానికి చెప్పాల్సింది ఒకే ఒక్కరిని గూర్చి నీ దళాడు మెస్సయ్యా అంటాడు. ఆయన గూర్చి చెప్పకపోతే ఈ ప్రపంచానికి విలువలు తెలియవు. ఈ బైబిల్ గూర్చి చెప్పకపోతే ఈ ప్రపంచానికి విలువలు తెలియవు. ఏ విలువలు ఉన్నాయని ఏ కొలతతో కొలుస్తావు? నీతి సూత్రాలు చెప్పిన రోజులు చెప్పారు ఈ మేధావులందరూ. నీతి సూత్రాలు చెప్తే ఈ ప్రపంచం మారిందా? యేసుక్రీస్తుని గురించి చెబితేనే మారారు దొంగలు. యేసుక్రీస్తు కోసం చెబితేనే మారారు ఎవిచారులు. యేసుక్రీస్తు కోసం చెబితేనే మారారు అనేక అబద్ధ కోర్లు దొంగ సాక్షులు. యేసుక్రీస్తు కోసం చెబితేనే మారుద్ది ప్రపంచం. నీతి సూత్రాలు చెబితే మారేరా? కవులు చెప్పారు, మేధావులు చెప్పారు, తత్వజ్ఞానులు చెప్పారు. చూడకో వినకో చెవులు మూసుకొని ఎవడు మారాడు? నీతి సూత్రాలు నీతి కథలు ఓ వినడానికి చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప అవి పాటించరు. ఒకే ఒక్కటి మాత్రమే మానవ హృదయాలు కదిలించగలదు, అది దేవుని వాక్యం. దేవుని వాక్యంలో రాయబడిన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే వెలుగెత్తి విలువలు కొరకు మాట్లాడాలి. ఇక్కడ సభ పెట్టించిన వారందరూ యవనస్తులు, నాతోటి వయస్కులు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, వీళ్ళందరికీ ఏం తక్కువైందని, ఏం డబ్బులు ఎక్కువైపోయాయని సభలు పెట్టారు. తన తోటి యువకులైన వారు సరిగ్గా ఉండలేకపోతున్నారు, వాళ్ళని సరి చేయాలని పెట్టారు ఈ సభలో. తన తోటి కుటుంబాలు సరిగ్గా ఉండట్లేదని పెళ్లి కబుర్లు చెప్పినట్టు మీ ఇంటికి వచ్చి సభకు రమ్మని మరీ పిలిచారు. ఎందుకో చెప్పనా? వాళ్ళ జీవితాల్లో విలువలు అనేవి వచ్చాయి. యేసుక్రీస్తు అనే తత్వం వాళ్ళ స్టార్ట్ అయింది పనిచేయడం. అందుకే ఖర్చు చేశారు, అందుకే నష్టపోతున్నారు. మీ బతుకులు బాగుపడడానికి వాళ్ళు త్యాగం చేస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తుని రోజు రోజుకి తెలుసుకుంటే ఏమొస్తుంది ఈ ప్రపంచానికి అంటే ఎదుటివారి బాగు కొరకు మనల్ని మనం అవసరమైతే నాశనం చేసుకోవడానికి కూడా వెనకడం. అది మెస్సే మనకు నేర్పించేది. కాస్త అంత బైబిల్ తెలిస్తే ఒక లైన్ చెప్తాను మీకు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం అని ఒకటి ఉంటుంది, తెలుసు కదా? ధర్మశాస్త్రంలో దానికి మూలంగా ప్రధానమైన నిబంధనలో ప్రధానమైన కమెంట్స్ ఎన్ని? 10. 10 ఆజ్ఞలు అంటారుగా, అవన్నీ తీయలేండి, కంగారు పడకండి, ముగించుకుందాం. 10 ఆజ్ఞలలో ఆ 10 ఆజ్ఞల్ని మీరు జాగ్రత్తగా విభజించండి. 10 ఆజ్ఞలు మూడే మూడు భాగాలుగా తేలుతాయండి ఆ 10 ఆజ్ఞలు. 1, నన్ను ఆరాధించు. 2, నేను చెప్పింది చెయ్యి. 3, నీ పేరెంట్స్ని గౌరవించు. ఇవే 10 ఆజ్ఞలు. ఆదాముకి ఏదైతే చెప్పాడో మరలా మోసేకి అదే చెప్పడం. ఆదాముకి ఏం చెప్పాడు? నన్ను ఆరాధించి, నా ఆజ్ఞను పాటించి, నాకు లోబడి బతికి, నేను పెట్టిన పని చేసి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమించన్నాడు. 10 ఆజ్ఞలు కూడా ఈ ప్రపంచానికి దేవుడు మోసే ద్వారా ఏం చెప్పాడంటే, పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి, ఇక దేనికి మొక్కకండి, నన్ను ఆరాధించండి అన్నాడు. నెక్స్ట్ ఆయన ఏం చెప్పాడంటే, నీ పని నువ్వు చేసుకో, పొరుగు అనేది ఏది ఆశించుకో, కష్టపడు, నా ఆజ్ఞలు పాటించు, పని చేయన్నాడు. ఇక మూడోదిగా ఆయన ఏం చెప్పాడంటే, నీ తల్లిదండ్రులని, నీ కుటుంబాన్ని, నీ భార్యని, పిల్లల్ని ప్రేమించన్నాడు. 10 ఆజ్ఞలు ఏదైతే చెప్పాడో బైబిల్ అంతటా అదే చెప్పాడు. ఆదాముకి ఏదైతే చెప్పాడో అందరికీ అదే చెప్పాడు. బైబిల్ అదే క్రోడీకరించాడు. ఇది మక్కికి మట్టికి యేసుక్రీస్తు వారు ఎగ్జాక్ట్గా చూపించాడు. ఆయన చేసి చూపించాడు. ఒకరోజు ఉపదేశకులు, స్కాలర్స్, స్పీకర్స్ అందరూ ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఇదిగో నువ్వు నిజమైన బోధకుడు పడుతున్నారు కదా, ధర్మశాస్త్రం ఒక్క మాటలో చెప్తావా అని అడిగారు వాళ్ళు. ధర్మశాస్త్రం వచ్చి ఒక్క మాటలు చెప్పు, ఒక్క మాటలో అన్నారు. యేసుక్రీస్తే వాడు తెలుసా, ఒక్క మాటలో చెప్పను కానీ రెండు మాటలు చెప్తా అన్నాడు ఆయన. ఎలా అన్నారు? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించన్న మాటకు ముందు ఆయన ఏం చేర్చాడు చూడండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించు. 2, నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇది సంపూర్ణం అన్నాడు.
దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని విలువలు మనకు తెలిస్తే పొరుగోడిని ఎలా ప్రేమించాలో మనకు తెలుస్తుంది అన్నమాట. దేవుడు లేకుండా నీతి సూత్రాలు నేర్చుకుంటే పొరుగోడిని ఎలా ప్రేమించాలో మనకి తెలీదు. ఎదుటి వారిని ఎలా గౌరవించాలో మనకి తెలియదు. కుటుంబాన్ని ఎలా గౌరవించాలో మనకు తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, దేవుని ఎంత బాగా నువ్వు ప్రేమిస్తే నీ పొరుగువాడిని అంత బాగా ప్రేమిస్తావు. పొరుగువాడిని ప్రేమించిన జ్ఞానం లోపలికి రానియండి అండి. స్థలంలో బస్తీ మీద సవాలంటాం మనం. అన్నదమ్ములేనండి, అన్నదమ్ములు ఒకే గర్భాన్ని పుట్టిన అన్నదమ్ములే. నీదెంత నాదెంత లెక్క తేల్చంటారు అంతే. నడు పోలీస్ స్టేషన్ లేదంటే కోర్టుకి. ఊరుకోరు వెనకాల తోకలు ఉంటాయిగా, అలా చూస్తూ ఉండండి, అది కూడా తీసేసుకుంటారు అంటారు. వెనకాల ఉంటారుగా ఆవిడెవరు, మన హోమ్ మినిస్టర్. ఆవిడ అసలు ఊరుకోదు అనగానే వెంటనే సీరియస్గా అంతేనంటావా అంటాడు. అంతే మరి వేసేయమంటావు మా అన్నయ్య అంటే మా తమ్ముడిని వేసేయ్ అంటది. అంతే బయట ఇవిడు బాగానే ఉంటుంది, లోనకు పోయేది ఎవరు, తెంగరో ఇడే పోతాడు. ప్రేమించండి సహోదరుని, ప్రేమించండి పొరుగు వాడిని, ప్రేమించండి, సమాధానం కలిగి ఉండండి. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తులా జీవించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా ఏం చేశాడు ఈ భూమి మీదకి వచ్చంటే, ఆయన బతుకుని చూపించడానికి కాదు, బతుకుల్లో ఓడిపోయి చచ్చిపోయిన మనల్ని బతికించడానికి వచ్చాడు. అందు బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను. యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన అకౌంట్ని మన అకౌంట్లో వేస్తున్నాడట. మనం బతకలేని బ్రతుకుని ఆయన బతికి మనకు చేస్తున్నాడట. ప్రభువా తండ్రి, ఇదిగో వీడికి నచ్చినట్టు బతకలా, నీకు నచ్చినట్టు నేను బతక, నా అకౌంట్ అంతా వాళ్ళే వేసేయన్నాడట. దేవుని ఉగ్రతకి దేవునికి మనకి మధ్యలో అడ్డంగా వచ్చి ఒక పరిపూర్ణమైన తత్వాన్ని ఆయన చూపించి, నేను బతికింది నా కొరకు కాదు ప్రభువా, ఇదిగో ఈయన బతికించడానికి అది నీ చిత్తం, ఈయన బతికించు నా బతుకును చూశాడు. చచ్చిపోయిన మనల్ని బతకడం చేత కానీ మనల్ని బతికించడానికి ఆయన బ్రతుకునే త్యాగం చేశాడట. యేసుక్రీస్తు వారు ఇంకా మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, రోజు రోజుకి ఆయన దగ్గరకు వస్తే నవీన స్వభావం మనకు అలవాటు అవుతట. చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఒకడితో ఒకడు అబద్ధమాడుకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యగించి జ్ఞానము కలిగి నిమిత్తము దాని సృష్టించిన వాని పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఎలా ఉంటారంటే, ఒకరితో ఒకరు అబద్ధాలాడరు. యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఎలా ఉంటారంటే ప్రాచీన స్వభావాన్ని చంపేస్తారు. ఎలా ఉంటారంటే ఓ న్యూ మ్యాన్. ఒకప్పుడు సుధాకర్ అలా లేడు, ఒకప్పుడు డేవిడ్ అలా లేడు, ఒకప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు అలా లేరు. మీ ముందు మీ పిల్లలు ఎలా అయితే చూస్తారో అలాగే చూస్తారు. ఈరోజు అలా లేరు వాళ్ళు. ఒకరోజు ఒక లైఫ్ ఉంది, ఈరోజు ఒక లైఫ్ ఉంది. ఒకరోజు జేమ్స్ అన్నవాడు ఇలా లేడు, బలాదూరుగా తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతూ అవసరమైతే గోకు గొడవెట్టుకుని తన్నేసి బాడీ ఉంది కదండి, ఇష్టం వచ్చిన ఎగిరెగిడి పడే వీడు. ఇలాంటి లక్షణాలు కానీ అనేక మంది యవనస్తులు ఈరోజు సాత్వికులుగా మారారు. కారణం నవీన స్వభావం. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు వాళ్ళ లైఫ్ అంతా పీస్ఫుల్గా మారిపోతుందండి. జీవితం సమాధానకరమైన వాతావరణంలోకి వస్తుంది. ఇంకా బైబిల్ పట్టుకుని ఎచ్చలవిడిగా తిరిగినా, ఇంకా బైబిల్ పట్టుకుని బూతులు మాట్లాడినా, ఇంకా బైబిల్ పట్టుకుని యేసుక్రీస్తు నమ్ముకుని వంకర సుప్పులు మారకపోయినా, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు, యేసుక్రీస్తు యందు సమాధి చేయబడలేదు. యవనస్తులారా, నేను అడుగుతున్నాను బైబిల్ చదవండి, కొత్త నిబంధన మరి ముఖ్యంగా చదవండి, యేసుక్రీస్తు బయోగ్రఫీని మక్కికి మక్కి చదవండి.
మన జీవితాలు బాగుపడతాయి. మనం వంకరగా ఉన్నామో లేదో మనకు తెలియాలంటే, మనం వంకరగా ఉంది మన లైఫ్ అని మనకు తెలియాలంటే, స్ట్రైట్ లైన్ అయిన యేసుక్రీస్తుని చదవాల్సిందే. అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. ఎంతగా బాగుపడతాయి అంటే బలత్కార ప్రయోగం చెయ్యం నిగ్రహించుకుంటాం. బలత్కారంగా దౌర్జన్యంగా ఎవడి మీదకి వెళ్ళం, అవసరమైతే మనమే నష్టపోతాం, కాముగా బతికేస్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎవరు చెప్పనా? ఆమెకు ఆస్తులు లేవు, ఏమీ లేవు, కట్టుకోవడానికి బట్టలు, మూడే మూడు తెల్ల చీరలు, ఏమీ లేవు. ఆమె దగ్గర ఏముందంటే క్రీస్తు జల్లిన హృదయధార ప్రేమ జ్వాల ఆమె దగ్గర ఉంది. ఆమె దగ్గర ఏమీ లేవు, మూడే మూడు తెల్ల చీరలు, ఒక టొంగు పెట్టి అంతే. ఆమె దగ్గర ఏమీ లేవు. ఆమె ఏం చేసేదంటే బతుకుతూ అనేక మందిని బతికించి ప్రేమించి రోగులను కూడా ఆదరించింది. ఎవరు ఆమె? తల్లి మదర్ తెరీసా. ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఆమె జీవితం, ఎంత ధన్యకరమైన జీవితం చూడండి. ప్రపంచమంతా కులమతం మతభేదాలు లేకుండా అందరూ స్త్రీతత్వానికి నిలువెత్తు సాక్ష్యం అని అందరూ అమ్మా అని పిలిచారు ఆమె. అది యేసుక్రీస్తుని చూపించడం అంటే. అనేక మంది బ్రతుకుతున్నారు, అనేక మంది యేసుక్రీస్తుని చూపిస్తున్నారు. మనం మారామంటే రోజు రోజుకి నూతన స్వభావం తెచ్చుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు తత్వంతో మగాడిలా బతకాలి మనం, అంతేకా. అదండి మగతనం అంటే. యేసుక్రీస్తు వారు వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? నువ్వు అలాగే ఉండు. ఆయన ఎలా మాట్లాడతాడు? నువ్వు అలాగే మాట్లాడు. ఆయన ఎలా ఆలోచిస్తాడు? నువ్వు అలాగే ఆలోచించు. దేవుడు గీచిన గీత హద్దులు దాటలేదు. ఆయన ఆదాముకు చెప్పింది, ధర్మశాస్త్రంలో మోసేకి చెప్పింది యేసుక్రీస్తు వారు చేసి చూపించాడు. ఆయన అడుగు జాడలు మనకుంచి మీరు ఇలా చేయండి అన్నట్టు. తండ్రిని ఆరాధించండి, తండ్రి ఇచ్చిన పని చేసుకోండి. జీవితకాలంలో మీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమించండి. వర్షిప్, వర్క్, వైఫ్ని లవ్ చేయడం, ఇదే సరి అయిన మానవత్వానికి, నిండు పురుష లక్షణానికి నిలువెత్తు సాక్షి. ఈ అద్దులు మీరు ఇక దేనితో మీరు కొలుసుకున్నా, నువ్వు మగాడిగా ఓడిపోయావు. రేపు రండి, కుటుంబాలని మరీ వెంట పెట్టుకుని తీసుకురండి, మీ పిల్లల్ని మరీ మరీ జాగ్రత్తగా తీసుకురండి. విస్తరించి కుటుంబాల కొరకు మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవ, నిజమే తండ్రి, మీ కుమారుని చూడకపోతే మా జీవితాలకి సరి అయిన సాక్ష్యము, నడిపింపు, గద్దెంపు తండ్రి, ఎలా జీవించాలో సరి అయిన మాదిరి మాకు దొరకదు దేవ. అందుకే ఆయన ప్రేమించారు తండ్రి. మా జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఆరాధన మీ కుమారుని మా జీవితంలో జనింపజేసుకున్నప్పుడు లోకం ఎప్పుడైతే మీ కుమారుని వైపు నాకు తిరిగిందో తండ్రి, వారి జీవితాలు సరి అయిన సాక్ష్యంగా మలసబడతాయి. మరి ముఖ్యంగా తండ్రి, మమ్మల్ని నిందిస్తున్న వారిని, మమ్మల్ని హేళన చేస్తున్న వారిని, మమ్మల్ని శ్రమల పాలు చేస్తున్న వారిని కూడా తండ్రి ప్రేమించే క్రీస్తు లక్షణాన్ని మరింతగా మాకు నేర్పించండి తండ్రి. వారి హృదయాలు కూడా మార్చండి. వారు కూడా తండ్రి ఈ యొక్క లక్షణాలు అలవాటు చేసుకునే జ్ఞాన తలంతుని వారికి దయచేయండి. విన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా తండ్రి. జీవితాంతము తండ్రి ఈ విలువలతో మేము బ్రతికి తండ్రి మీ ద్వారా తండ్రి బలా అనిపించుకునే శబ్దానికి మేము అర్హులమే అన్న ధైర్యాన్ని మా గుండెల్లో నింపుతారని ఎదురు చూస్తున్నాం తండ్రి. సభ కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన వారందరినీ మీరు దీవించండి, బలపరచండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా విన్నవారిని కూడా మీరు దీవించి బలపరచండి. రేపటి దినాన్ని కూడా తండ్రి మీరే సభను ఘనముగా జరిగించండి తండ్రి. నిజానికి ఈ భయంకరమైన తుఫాను హెచ్చరికల మంచి తండ్రి, ఈ సభను మీరే ఇంత ఘనముగా జరిగించారని నమ్ముతున్నాను తండ్రి. మీ చిత్తం లేకపోతే ఈ భయంకరమైన తుఫాను హెచ్చరికల మధ్య మేము ఇన్ని మాటలు వినలేము, మీ వాక్యాన్ని ధ్యానించలేము. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని వ్యర్థమైన కాలయాపన లేక మేము చేయక రేపు కూడా తండ్రి విలువైన సంగతులు మేము నేర్చుకొని ఉన్నతంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ, మా శత్రువులను క్షమించండి, వారిని ప్రేమించే మనసును మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.